బాహుబలి చిత్రం తర్వాత ప్రపంచ సినిమా బాక్సాఫీస్ ఒక్కసారిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం వైపుకు మళ్లిన విషయం తెలిసిందే. ఇండియాలో మొట్టమొదటిగా అత్యంత భారీ బడ్జెట్తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఈ చిత్రం 15వ తేదీన భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేశారు. బాహుబలి లాంటి చిత్రం తర్వాత వస్తున్న చిత్రం కావడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్తో పాటు ఇండియన్ సినిమా లవర్స్ అందరూ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీంతో మేకర్స్ ఎక్కడా చిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా ఆడియన్స్కు పూర్తి వినోదాన్ని క్లారిటీ ఆఫ్ క్వాలిటీతో అందించాలని నిర్ణయించుకున్నారు. హై స్టాండర్డ్ VFX ని యూజ్ చేయటం వల్ల హడావుడి కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రానికి సంబంధించిన వర్క్ జరుగుతుంది. అందుకే ఇండిపెండెన్స్ డే లాంటి మంచి డేట్ను కూడా మేకర్స్ వదులుకొని 30వ తేదీన ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. పూర్తి క్రిస్టల్ క్లారిటీగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫిదా అయ్యేలా ఈ సాహో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్రములు మాట్లాడుతూ, మా బ్యానర్లో వచ్చిన అన్ని చిత్రాలు క్వాలిటీకి కేరాఫ్గా వచ్చాయి. మరి ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సాహో లాంటి చిత్రాన్ని చేస్తున్నాం. అది కూడా బాహుబలి అనే ల్యాండ్ మార్క్ చిత్రం తర్వాత వస్తున్న చిత్రం కావటం సినిమా ప్రేక్షకులందరూ అంచనాలు అందుకోవాలి. అందుకే చిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం. VFX కూడా అదే రేంజ్లో ఉండేలా కేర్ తీసుకుంటున్నాం. ఇంత లార్జ్ స్కేల్ వస్తున్న చిత్రాన్ని ప్రేక్షకులకు బెస్ట్గా ఇవ్వాలన్న మా ప్రయత్నం కొంచెం ఆలస్యమైనా బెస్ట్ ఇచ్చి తీరాలని నిర్ణయించుకున్నా. 30వ తేదీన చిత్రాన్ని ప్రపంచంలో ఉన్న సినిమా లవర్స్కు అందిస్తున్నామని అన్నారు. UV క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్, విక్రములు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్తో ఏకకాలములో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటీనటులు రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్, జాకీ షరీఫ్, నీల్ నితిన్, ముఖేష్, అరుణ్ విజయ్, లాల్, వెన్నెల కిషోర్, ప్రకాష్ బెల్వాది, ఎవిలిన్ శర్మ, చుంకీ పాండే, మందిరా బేడి, మహేష్ మంజ్రేకర్, టీను ఆనంద్, శరత్ లోహిత్, తష్వా తదితరులు ఉన్నారు.